హాయ్ హలో వెల్కమ్ టు మెకానికల్ టిప్స్ తెలుగు దిస్ ఇస్ అబ్రహాము మెకానికల్ సి హైడ్రాలిక్స్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అసెస్ చెప్పుకున్నామండి షార్ట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఈ వీడియోలో చూద్దాం ఓకేనా సో మనకు 5 చాప్టర్స్ ఉన్నాయి 5 చాప్టర్స్ నుంచి 10 షార్ట్స్ అనేవి ఉంటాయండి సో ఫస్ట్ చాప్టర్ నుంచి 2 షార్ట్స్ ఉన్నాయి అందులో ఫస్ట్ షార్ట్ వచ్చేసి క్యాలిక్యులేట్ మాస్ డెన్సిటీ స్పెసిఫిక్ వెయిట్ అండ్ స్పెసిఫిక్ వాల్యూమ్ మూడింటికి 3 చిన్న ఫార్ములాస్ ఉన్నాయి ఆ 3 మనం ఫైండ్ చేయొచ్చు ఇంకొక రకంగా అడగొచ్చండి మాస్ డెన్సిటీ అంటే ఏంటి స్పెసిఫిక్ వెయిట్ అంటే ఏంటి స్పెసిఫిక్ వాల్యూమ్ అంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేయమని కూడా అడుగుతారు దాని యూనిట్స్తో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ఏ విస్కాసిటీ బి సర్ఫేస్ టెన్షన్ సి డైనమిక్ అండ్ కైనమిక్ విస్కాసిటీ విత్ యూనిట్స్ సో అవి డెఫినేషన్స్ 3 లైన్ డెఫినేషన్స్ ఉంటాయి ఒకటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూనిట్ ఉంటుంది అవి కంప్లీట్ చేయండి నెక్స్ట్ ఈ రెండింటి నుంచి 2 షార్ట్స్ వస్తాయండి కమింగ్ టు ద సెకండ్ చాప్టర్ ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ బెర్నౌలీస్ థియరమ్ బెర్నౌలీస్ థియరమ్ తాలూకు లిమిటేషన్స్ ఏంటి నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫ్లోస్ అసలు ఫ్లో అంటే ఏంటి టైప్స్ ఆఫ్ ఫ్లోస్ ఏమున్నాయి వాట్ ఈస్ స్టడీ అండ్ అన్స్టడీ ఫ్లో వాట్ ఈస్ కంప్రెసిబుల్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లో అండ్ వాట్ ఈస్ రొటేషనల్ అండ్ ఇర్రొటేషనల్ ఫ్లో సో వాట్ ఈస్ లామినార్ ఫ్లో అండ్ వాట్ ఈస్ టర్బులెంట్ ఫ్లో ఈ టైప్స్ ఆఫ్ ఫ్లోస్ చిన్న చిన్న డయాగ్రామ్స్ ఉంటాయి ఒకసారి చదవండి నెక్స్ట్ వాట్ ఈస్ కంటిన్యూటీ ఈక్వేషన్ A1 V1 = A2 V2 A1 అంటే ఏంటి V1 అంటే ఏంటి A2 అంటే ఏంటి V2 అంటే A2 రాస్తే చాలండి 3 మార్క్స్ సో నెక్స్ట్ వాట్ ఈస్ రేనాల్డ్స్ నెంబర్ దీని నుంచి 2 షార్ట్లు వస్తాయండి అంటే 5 క్వశ్చన్స్ చదివితే 2 షార్ట్లు వస్తాయి నెక్స్ట్ థర్డ్ చాప్టర్కి వచ్చేసరికి 1 షార్టే వస్తుంది వాట్ ఈస్ అంటే లాసెస్ చాప్టర్ అండి ఇది లాస్ చాప్టర్ వాట్ ఈస్ హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ HGL వాట్ ఈస్ టోటల్ ఎనర్జీ లైన్ TEL అండ్ వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ సైఫాన్ తలకు యూజెస్ ఏంటి సైఫాన్ పైప్ తలకు యూజెస్ ఏంటి వాట్ ఆర్ ద మైనర్ ఎనర్జీ లాసెస్ ఇన్ పైప్లో మైనర్ ఎనర్జీ లాసెస్ ఏమేమి ఉన్నాయి సో వీటి నుంచి 1 షార్ట్ వస్తుందండి థర్డ్ చాప్టర్ నుంచి నెక్స్ట్ ద 4th చాప్టర్ అండ్ ద బిగ్గెస్ట్ చాప్టర్ ఇన్ ద హైడ్రాలిక్స్ సబ్జెక్ట్ ఈస్ జెట్స్ టర్బైన్స్ అండ్ పంప్స్ సో జెట్స్ నుంచి 1 షార్ట్ వస్తుంది టర్బైన్స్ నుంచి 1 షార్ట్ వస్తుంది పంప్స్ నుంచి 1 షార్ట్ వస్తుంది జెట్స్లో చూసుకుంటే మనకి డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఫైండ్ ఫోర్స్ ఎక్సెప్టెడ్ బై ద వాటర్ జెట్ ఆన్ ఏ ఫిక్స్డ్ వెర్టికల్ ప్లేట్ అండ్ ఫిక్స్డ్ మూవింగ్ ప్లేట్ ఒక వెర్టికల్ ప్లేట్ ఉంది ఇలా జెట్ ఉంది ఫోర్స్గా జెట్ వచ్చి దీన్ని తగిలినప్పుడు దీని ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది ఒక వెర్టికల్ ప్లేట్ ఎలా ఉంది అది మూవ్ అవుతుంది జెట్ వచ్చి ఫోర్స్గా తగిలినప్పుడు ఈ జెట్తో పాటు ఫోర్స్ ప్లేట్ కూడా మూవ్ అవుతుంది అప్పుడు దాని ఎక్స్ప్రెషన్ ఏంటి ఈ 2 ఎక్స్ప్రెషన్లో ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఖచ్చితంగా షార్ట్ అడుగుతాడు లేదా ఆ ఎక్స్ప్రెషన్కి సంబంధించిన దాని మీద ఒక చిన్న సమ్ అడుగుతాడండి నెక్స్ట్ టర్బైన్స్ నుంచి 1 షార్ట్ వస్తుంది వాట్ ఈస్ స్పెసిఫిక్ స్పీడ్ ఆఫ్ ఎ టర్బైన్ వాట్ ఈస్ ద రన్నర్ అండ్ బ్రేకింగ్ జెట్ ఆఫ్ ఎ పెల్టాన్ వీల్ పెల్టాన్ వీల్లో రన్నర్ తాలకు ఇంపార్టెన్స్ బ్రేకింగ్ జెట్ తాలకు ఇంపార్టెన్స్ అంటే ఏంటి రన్నర్ దేనికి రన్నర్ కొన్ని బ్లేడ్స్తో తయారు చేయబడి ఉంటుంది ఆ బ్లేడ్స్ రొటేట్ అయితే రన్నర్ రొటేట్ అవుతుంది రన్నర్ రొటేట్ అయితే మధ్యలో ఉన్న షాఫ్ట్ రొటేట్ అయితే మన జనరేటర్ షాఫ్ట్ రొటేట్ అయ్యి పవర్ ప్రొడ్యూస్ అవుతుంది బ్రేకింగ్ జెట్ దేనికి రన్నర్ని స్టాప్ చేయడానికి నెక్స్ట్ వాట్ ఈస్ క్యావిటేషన్ ఎఫెక్ట్ అండ్ వాట్ ఈస్ ద డ్రాఫ్ట్ ట్యూబ్ యూజ్ ఇన్ ద రియాక్షన్ టర్బైన్ రియాక్షన్ టర్బైన్లో డ్రాఫ్ట్ ట్యూబ్ ఉంటుంది కదా దాని తర్వాత ఇంపార్టెన్స్ ఏంటి క్యావిటేషన్ ఎఫెక్ట్ అంటే ఏంటి అదే లోపల వేపర్ బబుల్స్ వల్ల ఫోర్స్గా వచ్చి ఆ వేపర్ బబుల్స్ ఇంపాక్ట్నే క్యావిటేషన్ అంటారండి నెక్స్ట్ వాట్ ఈస్ పంప్స్లోంచి 1 షార్ట్ వస్తుంది ఏంటి వాట్ ఈస్ స్లిప్ అండ్ నెగిటివ్ స్లిప్ పర్సంటేజ్ ఇన్ రెసిప్రోకేటింగ్ పంప్లో స్లిప్ పర్సంటేజ్ అంటే ఏంటి నెక్స్ట్ డిఫరెన్సెస్ బిట్వీన్ రెసిప్రోకేటింగ్ పంప్ అండ్ సెంట్రిఫ్యూగల్ పంప్ ఇవి పంప్స్ నుంచి 1 షార్ట్ వస్తుంది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ చాప్టర్లోంచి 1 షార్ట్ వస్తుందండి దాని నుంచి ఏమేమి అడుగుతాడంటే వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఫిల్టర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ రెగ్యులేటర్ అండ్ వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఫ్లూయిడ్ పవర్ అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద హైడ్రాలిక్స్కి న్యూమటిక్స్కి అసలు డిఫరెన్స్ ఏంటి బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ హైడ్రాలిక్ సర్క్యూట్ హైడ్రాలిక్ సర్క్యూట్ బొమ్మలో ఉన్న బేసిక్ ఎలిమెంట్స్ ఏంటి ఈ 4 గిట్లోంచి 1 షార్ట్ పక్కాగా వస్తుందండి సో ఇవి షార్ట్స్ ఈ షార్ట్స్ ఎలా కంప్లీట్ చేస్తే మీకు 10 షార్ట్స్ వస్తే 30 మార్క్స్ వస్తే మీరు ఈజీగా పాస్ అవ్వచ్చు కొంచెం ఎఫర్ట్ పెట్టండి దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ షార్ట్స్ ఇన్ హైడ్రాలిక్స్ అకార్డింగ్ టు ద C20 C16లో కూడా సేమ్ సిలబస్ యూజ్ అవుతుంది కానీ C20కి బాగా యూజ్ అవుతుంది ఆల్రెడీ C16 పెట్టేశాను మీకు ఏ సబ్జెక్ట్ కావాలన్నా దయచేసి మెకానికల్ టెక్ తెలుగు అని చెప్పి కొట్టే పక్కన మీకు ఏ సబ్జెక్ట్ క్వశ్చన్స్ కావాలో ఆ సబ్జెక్ట్ నేమ్ కొట్టండి ఖచ్చితంగా వస్తుంది ఆ క్వశ్చన్స్ చదవండి ఈజీగా పాస్ అవుతారు ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ దిస్ ఈజ్ మెకానికల్ టెక్ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ మై ఛానల్ నచ్చితే లైక్ మై ఛానల్ బాయ్.
ఇంకో